హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అని చాలామంది నన్ను అడగడం ఏంటంటే మొబైల్ ఫోన్లో కరెంట్ బిల్ ఎలా పే చేయాలి భయ్యా అని చాలామంది అడిగారు. సో ఇప్పుడైతే నేను ఆ వీడియో రూపంలో అయితే తీసుకొచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. అండ్ మనం ఇప్పుడైతే ప్లేస్టోర్లోకి వెళ్ళేది ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో యాప్ నేమ్ వచ్చేసి చెప్తాను మీకు, అండ్ ఈస్టర్న్ పవర్ అని మీరు సెర్చ్ చేసి, సో ఎట్లా ఉంటుంది యాప్ అన్నమాట, సో అది వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోండి యాప్ని. సో ఈ యాప్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్ పే చేయడానికి ఈస్టర్న్ పవర్ యూజ్ అవుతుందన్నమాట. సో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ప్రాసెస్ ఏంటి అసలు ఏంటి చెప్తాను మీకు. అండ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ లాగిన్ క్విక్ పే ఉంది కదా, క్విక్ పే మీద క్లిక్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడ సర్వీస్ ఎంటర్ సర్వీస్ నెంబర్ ఉంది కదా, దాంట్లో మీ సర్వీస్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ కొడితే కనుక అండ్ మీరు పే చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. అట్లా కాకుండా ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. యాప్ని రిజిస్టర్ చేసుకుంటే బెస్ట్, ఇలా పే చేసుకుంటే అంత మాటలు సర్వీస్ నెంబర్ కొట్టుకోవాల్సి వస్తుంది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక సర్వీస్ నెంబర్ ఒకసారి కొడితే సరిపోద్ది, ఇంకా ఆటోమేటిక్గా అక్కడ మనకు బిల్లు పేమెంట్ వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, ఎలా అయితే పే చేయను ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను మీకు మీ నెంబర్ మీద. అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట, చూడండి. అండ్ ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుని బ్యాక్ అయితే వెళ్దాం ఒకసారి. అండ్ ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసుకుందాం. లాగిన్ మీద క్లిక్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే కనుక మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే కనుక యాప్లోకి అయితే వెళ్ళిపోతారు. ఓకేనా? వెళ్ళిన తర్వాత మీకు సర్వీస్ నెంబర్ ఎక్కడ యాడ్ చేసుకోవాలి ఎలా యాడ్ చేసుకోవాలి మొత్తం మీకు అయితే చూపిస్తాను. అండ్ ఓకే, వెరిఫై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెరిఫై అయితే చేస్తాను. అండ్ ఇక్కడ అలా ఇచ్చేసుకుందామండి, పర్మిషన్లు అన్నీ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ బిల్ పే, ఇక బిల్ పే యాడ్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ బిల్ పే ఒక్క పేమెంట్ హిస్టరీ అన్ని ఆప్షన్లు ఉన్నాయి మీకు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిల్ పే మీదుగా క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే నాకైతే బిల్ డీటెయిల్స్ మొత్తం చూసుకుంటే కనుక నాకైతే ఇక్కడ ఆల్రెడీ నేను పే చేశాను అమౌంట్ అనేది, కరెంట్ బిల్ అయితే పే చేశాను. సో అందుకని న్యూ డ్యూ అని చూపించింది. ఇలా న్యూ డ్యూ అని చూపిస్తే ఆల్రెడీ పేడైన అదే అమౌంట్ ఆల్రెడీ పేడైనా అర్థం. ఓకేనా? ఇక్కడ బిల్ హిస్టరీ చూసుకుంటే కనుక నేను ఎంత ఎప్పుడెప్పుడు బిల్ అదే పే చేశాను అనేది చూసుకోవచ్చు. నేను పేటిఎం నుంచి ఇంకో 996 రూపీస్ అయితే నేను ఆ రోజు డేట్లో చేసుకున్నాను అనమాట. అట్లా మీరు కూడా ఈ యాప్ నుంచి అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? ఇప్పుడు మనం యాడ్ సర్వీస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుని అకౌంట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్లు ఉన్నాయి, ఇవన్నీ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ముందు ముందు తెలిసిపోతే మీకు యాడ్ సర్వీస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. అని క్లిక్ చేయగానే మీకు సో ఫోన్ వచ్చింది. సో క్లిక్ చేయగానే మీకైతే సర్వీస్ నెంబర్ అనేది నేను ఫోటో పెడతాను చూడండి, ఆ ఫోటోలో సర్వీస్ నెంబర్ ఎక్కడో మీకు తెలియకపోతే కనుక ఫోటో చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు ఆల్రెడీ నా సర్వీస్ నెంబర్ అయితే యాడ్ అయి ఉంది. ఇక్కడ కొత్త ఇంకో అకౌంట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 20 సర్వీస్ నెంబర్ దాకా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, 20 కరెంట్ బిల్ కూడా కట్టచ్చు. ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే కనుక మన సర్వీస్ నెంబర్ అయితే అడుగుతుంది. సో దాంట్లో ఇచ్చేసిన తర్వాత మీరు సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరు అయితే వచ్చేస్తుంది అన్నమాట, మీటర్ వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎంటర్ సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేసుకుంటే కనుక ఆ నెంబర్ అడుగుతుంది కదా మీరు. సో ఇప్పుడు యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేద్దాం, ప్లస్ మీద క్లిక్ చేద్దాం ఒకసారి. సో క్లిక్ చేసుకుని ఇక్కడ ఎంటర్ సర్వీస్ నెంబర్ ఉంది కదా, 16 నెంబర్లు అయితే ఉంటాయి సర్వీస్ నెంబర్లో. అన్ని స్క్రీన్ షాట్ పెడతాను ఎక్కడ సర్వీస్ నెంబర్ ఉంటుందో, మీ కరెంట్ బిల్లు ఓపెన్ చేసి మీ కరెంట్ బిల్లు చూసుకొని సర్వీస్ నెంబర్ ఎక్కడ ఉంటుందని చెప్తాను తెలియని వాళ్ళకైతే, తెలుసు చాలామందికి. అండ్ ఇక్కడ చూసుకుంటే నిక్నేమ్ అని ఉంది కదా, అది ఆప్షనల్ ఉంది, మీరు ఏం దాని ఏం అవసరం లేదు. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి, సర్వీస్ నెంబర్ నేను తప్పించాను ఒకసారి. సో ఓకే ఎంటర్ చేద్దాం 00011. సో ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసుకుంటే కనుక వాళ్ళ పేరు వాళ్ళ మీటర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు వస్తుంది. ఇక రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది, ఇప్పుడు మన యాప్లోకి రిజిస్టర్ అయిపోయింది ఆ సర్వీస్ నెంబరు. ఇప్పుడు ఎలా పే చేసుకోవాలి బిల్ అనేది ఇప్పుడైతే బ్యాక్ వద్దాం. ఓకేనా? బ్యాక్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, రెండు సర్వీస్ నెంబర్లు అయితే మనకు ఉన్నాయి, మనది ఒకటి ఇంకొకళ్ళ ఫ్రెండ్ అది యాడ్ చేసినమాట అట్లా. సో అది ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి ఎక్కడ బిల్ పే చేసుకోవాలి, బిల్ అమౌంట్ ఎక్కడ వస్తుందని మీకు చూపిస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ బిల్ పే మీద క్లిక్ చేసుకుంటే కనుక మీరు యాడ్ చేసుకున్న సర్వీస్ నెంబర్ అయితే కనపడతాయి కదా, సో ఆ సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ బిల్ పే అని ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు మనం డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు, వాళ్ళ పేరు ఏంటి, డేట్ ఎప్పుడు బిల్ ఎప్పుడు వచ్చింది, బిల్ డ్యూ డేట్ ఎప్పుడు వచ్చింది, అండ్ డ్యూ అదే బిల్ కట్టుకునే డేట్ దాకా అంతవరకు మన మొబైల్ నెంబర్ మొత్తం అన్ని ఇక్కడ చూపించేస్తుంది అమౌంట్తో సహా. అండ్ ఇక్కడ చూసుకోండి వేదన సర్వీస్ వాస్ డిస్కనెక్ట్ అని ఉంది, ఎస్ నో అని ఉంది కదా, నో మీద ఉంచండి, నో ఇంకేం చేయక్కర్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బిల్ పే బిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఆప్షన్ అయితే అడుగుతుంది ఏ నుంచి పే చేయాలనేది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా, పేటిఎం అండ్ చాలా ఆప్షన్లు ఇచ్చారు కదా. మీరు ఏం చేస్తారంటే మీరు
ఆ బ్యాంక్ లేకపోతే పేటిఎం నుంచి అండ్ జీపే నుంచి ఫోన్పే నుంచి కూడా చేసుకోవచ్చు గైస్. అండ్ పేటిఎం ఉంది కదా, పేటిఎం క్లిక్ చేయగానే మాకు అక్కడ ఆప్షన్లు అడుగుతారు కొన్ని, సర్వర్ అది ఫోన్పే జీపే అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత అండ్ యూపీఐ అని అడుగుతుంది, సారీ పేటిఎం క్లిక్ చేసుకున్న తర్వాత యూపీఐ అని అడుగుతుంది. యూపీఐ ఐడి క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే అక్కడ యూపీఐ ఫోన్పే అంటే ఫోన్పే మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా బిల్ అయితే అక్కడ నుంచి పే చేసుకున్న తర్వాత ఇక బిల్లు అమౌంట్ అనేది పే అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు బిల్ అమౌంట్ పే అనేది మనం ఎక్కడ చూసుకోవాలి అండ్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది మొత్తం అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు గైస్. అండ్ మీరు ఏమైనా మీకు బిల్లు అది పే చేసిన బిల్లు కూడా మీకు రిసిప్ట్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ పేమెంట్ బిల్ హిస్టరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఏ నెంబర్ నుంచి సర్వీస్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళు అమౌంట్ అది చూపించేస్తారు అక్కడ పే చేస్తారు లేదని చెప్పేసి, అంతే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు గైస్. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న సర్వీస్ నెంబర్ డిలీట్ చేయాలనుకుంటే దాని మీద యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేసి అండ్ దాని డిలీట్ పక్కన ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే మన సర్వీస్ నెంబర్ అయితే డిలీట్ అయిపోద్ది. అంతే, ఇంకా మన అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అట్లా మీరు ఈ బిల్ పేమెంట్ అదే ఈ యాప్ నుంచి అయితే మీరు బిల్ అయితే అది పే చేయొచ్చు, కరెంట్ బిల్ అయితే. సో వీడియో నచ్చిందా? అండ్ ఇంకా చాలా ఆప్షన్ ఉంటుంది దీంట్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎంత మీకు ఎంత కన్జ్యూమ్ అవుతుందో పవర్ అనేది మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. నేను ఆయన్ని చూపించలేదు వీడియోలు ఎంత అయిపోతుందని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంతమందికి అయితే షేర్ చేయండి. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తా, బై గైస్.